మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇక్బాల్. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తున్నాం తెలంగాణ? బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకన్నా? పథకాలు బాగున్నాయి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి బాగుంది, సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఎలాంటి పథకాలు వచ్చాయి? ఇప్పుడు మనకు 90% దళిత బంధు, దళితులకి దళిత బంధు పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో దళిత బంధువులో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక ఉపాధి కలుగుతుంది, వాళ్ళందరూ మంచి స్థాయిగా బతకాలని వాళ్ళకి ఆశ. అలాంటిది కేసీఆర్ గారు వాళ్ళ గురించి ఆలోచించి మంచి సంక్షేమ పథకం ఇచ్చారు. జనాల్లో అది ఎప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికైనా నిలిచిపోతుంది, జనాలు చాలా అభివృద్ధిగా చాలా మంచిగా బతుకుతారు. ఓకేనా, తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి ఏం లేదు బ్రదర్, కాంగ్రెస్ పరిస్థితి ఏం లేదు. కాంగ్రెస్ ఊహించున్నంత ఏం రాదు. వాళ్ళు తూతుమ్మర్ పైన పైన మాటలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గట్టిగా ప్రయత్నం చేసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. బీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిలవలేదు. ఓకే అన్న, ఇప్పుడు మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మా వర్మ గారు ప్రతి పేద ఇంటికి ప్రతి ఒక్క విధంగా సాయం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి బీసీ బంధు చెందేలాగా చేశారు, ప్రతి ఒక్కరికి మైనార్టీ బంధు ఇచ్చారు, ముస్లిం సోదరులందరికీ మైనార్టీ బంధు వచ్చేలాగా చేశారు. ప్రతి ఒక్కరు బీసీ బంధువులకి అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి బీసీ బంధు చెందేలాగా చేశారు. ప్రతి ఒక్కరు పేద పరగా ఎంతమంది పేదలు ఉన్నారో మా వన్మగారు రావాలని చెప్పేసి మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వన్మగారికి ఎట్టకెళ్ళగా మేము సాధించుకుంటాం. మా వన్మగారికి తిరుగు లేదు, ఎవరు డీ రాలేరు కూడా. కొత్తగూడెం అడ్డా, వన్మగారి అడ్డా.